బిగ్ బాస్ మూడు సీజన్లలో విన్నర్ గా అనూహ్యమైన వారు గెలిచారు స్టార్టింగ్ లో లో లేకపోయినా ఫైనల్ టాస్ కి చేరుకునే టైం కి విజేతగా కిరీటం దక్కించుకుంటున్నారు ఫస్ట్ సీజన్ విన్నర్ శివబాలాజీ సెకండ్ సీజన్ విజేత కౌశల్ మంద ఇక థర్డ్ సీజన్ టాపర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అయితే ఫోర్త్ సీజన్లో ఎవరు గెలవబోతున్నారు విజేతగా ఎవరు నిలవబోతున్నారు ఈ ప్రశ్న ఇప్పుడే వేయడం తొందరపాటు చర్య అవుతుందా ఇంతవరకు సీజన్ ఏ స్టార్ట్ కూడా కాలేదు అప్పుడే ఇలాంటి పిచ్చి ప్రశ్నలేంటి అని నిలదీస్తున్నారా అయితే ఏ గేమ్ అయినా లేదా రియాలిటీ సీజన్ అయినా ప్రారంభంలోనే ఇలాంటి గెస్సింగ్లు చేయడం చాలా సహజం ఇక క్రికెట్ ఫుట్బాల్ లాంటి గేముల్లో అయితే భారీ బెట్టింగ్లు కూడా నడుస్తుంటాయి ఇదే స్టైల్లో బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ పై అప్పుడే సోషల్ మీడియాలో ఓటింగ్లు బెట్టింగ్లు కూడా షూరు అయ్యాయి ఈ లిస్టులో ముందున్న పేరు టాలీవుడ్ సింగర్ నటుడు అయిన నోయల్ అవును థర్డ్ సీజన్ ని దక్కించుకున్నది సింగర్ రాహుల్ సిప్లగంజ్ రాహుల్ నోయల్ జాన్ జిగిరీలు రాహుల్ అనుభవంతో పాటు ఆయన యాటిట్యూడ్ కూడా పక్కాగా తెలిసిన వ్యక్తి కావడంతో రియాలిటీ సీజన్లో ఎలా ఉండాలో ఏం చెయ్యకూడదో పక్కాగా తెలుసుకున్నాడట నోయల్ తన ఫ్రెండ్ అనుభవాలు ఆలోచనలు ప్లస్ అవుతాయని అంచనా వేస్తున్నారు అనలిస్టులు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో నోయల్ కంటే బాగా కనెక్ట్ అయిన సెలబ్రిటీ మరొకరు లేరు దీంతో ఆయనకే ప్రస్తుతానికి ఎక్కువ మార్కులు పడుతున్నాయి ఇక రేస్ లో ఉన్న మరో కంటెస్టెంట్ లాస్యా అవును లాస్యాకి గతంలో మంచి పాపులారిటీ ఉంది అన్ని టీవీ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేయడంతో పాటు యాంకర్ రవితో ఆమె రిలేషన్ తోనూ ట్రెండింగ్ లో నిలిచింది ఢీ షో కి మొదట యాంకర్ గా చేసింది లాస్యనే ఇది కూడా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది దీంతో లాస్ట్కి నోయల్ని ఢీకొట్టే సత్తా ఉంది అని చెప్తున్నారు విశ్లేషకులు ఇక ఇదే లిస్టులో థర్డ్ రౌండ్లో ఉన్న కంటెస్టెంట్లు యాంకర్ దేవి నాగవల్లి ఎస్ న్యూస్ ప్రజెంటర్గా పరిచయమైన ఆమెకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది వెరైటీ హెయిర్ స్టైల్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర నుండి కమెడియన్ హైపర్ ఆది మొదలుకొని టాప్ పొలిటీషియన్ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరకు ఎందరినో తన ప్రశ్నలతో ముప్పతిప్పలు పెట్టేసిన యాంకర్ దేవి నాగవల్లి ఆమెకు కూడా విన్నర్ గా నిలవడానికి ఛాన్సులు మెరుగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు అనలిస్టులు అయితే బిగ్ బాసే కాదు ఏ ఒక్క రియాలిటీ షో కూడా వ్యూయర్ సంచునాలకు అందదు అందుకే అది రియాలిటీ షో ఎందుకు అవుతుంది చెప్పండి రేసులోకి అనేక కొత్త మంది వస్తారు విజేతలుగా నిలుస్తారు అందుకే గత సీజన్లో శ్రీముఖి విన్నర్ అవుతుందని ఊహించారు అంతకుముందు మాధురి అంతకుముందు నవదీప్ విజేతలుగా అవతరిస్తారని ఊహించారు అయితే ఫైనల్ రేసులో ఓడిపోయారు అంచనాల్ని మిస్ అయ్యారు మరి బిగ్ బాస్ ఫోర్త్ సీజన్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ఆ ముగ్గురులోనే ఒకరు విన్నర్ అవుతారా అనేది మరో వంద రోజుల్లో తేలనుంది